ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఎవరికైనా సరే ఓడిపోగానే భయం వేస్తుంది. ముఖ్యంగా యువతకి, యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ. ఒక ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేము. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి మీద ఓటమి మీద ఓటమి మీద ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను, ఆగలేదు, ముందుకెళ్తూనే ఉన్నాం. 150 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈరోజు 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులతో వెళ్ళింది. ఓడుతూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం, ఎక్కడ ఆగల. అబ్రహాం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు. లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన అనుభవం ఏం చెప్తుందంటే, మనం అనుక్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతా వెళ్ళటమే. దీనికి షార్ట్ కట్స్ లేవు, దగ్గరదారులు లేవు, దొడ్డిదారులు లేవు. నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం, నాయకుడి తాలూకు కర్తవ్యం. నిలబడే చూపించాలి. నేను ఎందుకు చూపిస్తున్నాను మీకంటే, నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే నేను కోరుకున్న పదవి వాళ్ళు ఇస్తారు నాకు. కానీ మనం విభజన తర్వాత కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, దశాబ్దం దాటిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, అత్తారింటికి దారేదిలాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది,